gifts unnai, talents unnai, skills unnai, but he lacked something. He lacked the spirit of God. Devuni aatma ayinlo ledu. Anduke aaveshaniki loan ayipadu. Kontha mandi chudandi aaveshanto oogipotha untaru. Eppudaina vachinda meeku body antadi. Nuvvu aagaku. నువ్వు ఆగకు. అటువైపు నుంచి స్పీడ్గా ఏమైనా బాణాలు వస్తున్నాయనుకోండి, రాళ్ళు వచ్చి పడుతున్నాయనుకోండి మన మీద, మన బాడీ అంటది నువ్వు ఆగకు. నీకు ఉన్నాయా రెండు చేతులు ఉన్నాయా, నీకు ఒక నోరుందా, చెయ్యి. వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్. అది దైవావేశం కాదు, కానీ శరీరంలో నుండి వచ్చే ఆవేశం అన్నమాట. శరీరంలో నుండి వచ్చే ఆవేశానికి లోనయ్యే వాళ్ళని దేవుడు వాడుకోడు, ప్రక్కన పెట్టేస్తాడు. గాడ్ విల్ జస్ట్ పుట్ దెమ్ అసైడ్. అక్కర్లేదు. మోషే తన జీవితంలో, మోషే నిరాకరించబడ్డాడు. ఎవరి ద్వారా నిరాకరించబడ్డాడు అంటే మనుషుల ద్వారా నిరాకరించి. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ రిజెక్షన్ ఇన్ యువర్ లైఫ్? ఎప్పుడైనా రిజెక్ట్ చేయబడ్డారా? ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్ ఇస్ వెరీ డీప్ కదండి. రిజెక్ట్ చేయబడినప్పుడు ఆ బాధ, అది చాలా కష్టంగా ఉంటుంది హ్యాండిల్ చేయడం వెన్ యు ఆర్ రిజెక్టెడ్ బై సమ్వన్. మోషే నిరాకరించబడ్డాడు. నిరాకరించబడిన మోషేను దేవుడు మోషే మీద పనిచేశాడండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనందరినీ దేవుడు ఒక ప్రాజెక్టుగా తీసుకుంటాడు. హల్లెలూయా. మనం ఇష్టపడితే, ఇఫ్ యూ సే లార్డ్ వర్క్ ఆన్ మీ, నా మీద పనిచేయ్యా, నన్ను మార్చేయ్యా అంటే నిన్ను ఒక ప్రాజెక్టుగా తీసుకొని అండ్ యూ బికమ్ అ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్. మనం ఇంజనీరింగ్లో లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్లో మనం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం కదా, ప్రాజెక్ట్ 6 మంత్స్లో ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇంకా కష్టమైతే 1 ఇయర్లో పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అవుతుందేమో. కానీ దేవుడు మనల్ని ఒక ప్రాజెక్ట్గా తీసుకొని హీ వర్క్స్ ఆన్ అస్ ఫర్ అ లైఫ్ టైం. ఎందుకంటే మనం ఎప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వము. వీఆర్ నెవర్ కంప్లీట్. మనం ఎప్పుడు ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వం. గాడ్ వర్క్స్ ఆన్ అస్ త్రూ అవుట్ అవర్ లైఫ్ టైం. మన జీవితకాలం అంతట్లో దేవుడు పనిచేస్తాడు. దేవుడు మోషే మీద పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ఒక ఎక్స్పర్ట్ అయిపోయి, ఒక మాటలో చెప్పాలంటే తన కెరియర్లో ఒక హై పాయింట్లో, ఒక పీక్లో ఉన్న మోషేని ఒక లో పాయింట్కి తెచ్చేశాడు దేవుడు. అండ్ హీ వాజ్ ఇన్ దట్ అట్ దట్ లో పాయింట్ ఫర్ 40 లాంగ్ ఇయర్స్. 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నాడు. ఆ తర్వాత మండుచున్న పొద ద్వారా, పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడి ఇప్పుడు ఏం చేశాడంటే, 30 అపాయింట్మెంట్ కాదండి, సెల్ఫ్ డిక్లరేషన్ కాదు ఇది. దేవుని ప్రజలను విమోచించడానికి ఐగుప్తులో అయితే నేను డెలివరర్, నేను విమోచకుణ్ణి అని సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని కంగారు పడ్డాడు, తొందరపడ్డాడు, పొరపాటు చేశాడు, ప్రజల ద్వారా నిరాకరించబడ్డాడు. కానీ ఇక్కడ ఇప్పుడు మోషే మీద దేవుడు పనిచేసిన తర్వాత, మోషేకు సాత్వికము నేర్పించిన తర్వాత, మోషేకు దీనత్వం నేర్పించిన తర్వాత, మోషేకు విధేయత నేర్పించిన తర్వాత, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను నేను అధికారినిగా విమోచకునిగా నియమిస్తున్నాను. హల్లెలూయా. మోసెస్ని దేవుడు జీరోగా చేసి ఆ తర్వాత ఒక హీరో పొజిషన్కి పంపించాడు. సో దాట్ హీ విల్ నెవర్ ఎవర్ బోస్ట్ అబౌట్ హూ హీ ఇస్. ఎందుకంటే మోషేకి తెలుసు జీరోలో ఉండడం అంటే ఏంటో. నువ్వు నథింగ్ అనే స్థాయికి మోషేను దేవుడు దింపి ఆ తర్వాత హెచ్చించాడు. ఇక మోషే జీవితంలో ఎన్నడూ గర్వించలేదు.